పరిశుద్ధ నామమునికి మహిమ కలుగును కలుగునుగాక ప్రభునందు ప్రియమైన దేవుని వెళ్ళార ఉదయకాల శుభాశీసులు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభు అయిన ఏక్రీస్తు నా హృదయపూర్వక వందనాలు ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను దేవుని మహాకృపలో గత కాలమంతి కూడా దేవాది దేవుడు కాపాడి మహోన్నతమైనటువంటి ఆయన రెక్కల చాటును భద్రపరిచి మరొక దినాన్ని మన జీవితాల్లో అనుగ్రహించారు అందుని బట్టి సమస్త ఘనత మహిమ ప్రభావములు దేవాది దేవునికే గాక మరి ఉదయకాల సమయంలో వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాము కీర్తనల గ్రంథము ఇరవై అధ్యాయము ఐదో వచ్చినము నీ ప్రార్థనలు అన్నీ యహోబా సఫలపరుచును గాక మరి ఏ విషయంలో అయితే మీరు ఇప్పటివరకు దేవుని సన్నిధిలో ప్రార్థించారో ఏ అవసరతలు అయితే దేవుని దగ్గర మరి ఇప్పుడు వరకు మీరు విన్నపాలు విన్నవించుకుని ఉన్నారో వాటన్నిటిని కూడా దేవుడు సఫలపరుస్తాను అని చెప్పి ఈ రోజున మనతో వాగ్దానం చేస్తున్నారు మన యొక్క ఆలోచనలన్నీ కూడా అనేకమైనటువంటి ఆలోచనలు తలంపులు ఉద్దేశాలు మనం కలిగి ఉంటాం కానీ మన జీవితాల్లో దేవుడు తగిన కాలం తగిన సమయం ముందు మన మనం చేసినటువంటి ప్రార్థనలను ఆయన ఆలకించి ఆయన జవాబు దయచేసే దేవుడై ఉన్నాడు కాబట్టి మనం ఏదైతే ఇప్పటివరకు దేవుని సన్నిధిలో మొరపెట్టామో ఏ విషయాల కొరకైతే ఎదురు చూస్తూ ఉన్నామో వాటన్నిటినీ కూడా దేవుడు సఫలపరచునుగాక దేవుని యొక్క కృపను బట్టి మనకి సహాయం కలుగునుగాక ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక ఈ రోజున ఎవరైతే జన్మదినోత్సవ వివాహ వార్షికోత్సవ వేడుక జరుపుకుంటున్నారో ప్రియదేవన్ బిడ్లారా మీ అందరికీ ప్రభుయ్ నీస్కరిస్తున్నంలో నా యొక్క శుభాశీసులు తెలియజేస్తున్నాను సామెతల గ్రంథము తొమ్మిదో అధ్యాయం పదకొండవ వచనం ప్రకారం నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధికము లగును అన్న వాగ్దానం మీ జీవితాల్లో స్థిరపరచబగాక సంవత్సరం అనే దయాకిరీటాన్ని దేవాది దేవుడు మీకు ధరింపజేశారు సంవత్సరాది మొదలుకుని సంవత్సరాంతం వరకు దేవుని కనుదృష్టి మీ మీద నిలుచును గాక ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి మిక్కిలి అనుక్రమలు కలిగిన కృపా సత్య సంపూర్ణుడా మీ ఘనమైన అతి ఉన్నతమైన అతి శ్రేష్టమైన నా మమ్మకు లెక్కించలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ గత కాలమంతీ కూడా నాయన మీరు మమ్మలను దాచినందుకు మహోన్నతమైనటువంటి మీరు చాటన భద్రపరిచినందుకు వందనాలు తండ్రి మరొక దినాన్ని మీరు మా జీవితాల్లో ఇచ్చారు మీ స్తోత్రాలయ్యా ఇది ఉద్యోగాల్లో వ్యాపారాల్లో వృత్తుల్లో తండ్రి ఎవరెవరు ఏ పనుల్ని నిమిత్తం బయటికి వెళుతున్నారో ఏ ఏ వాహనాల్లో ప్రభు వారు ప్రయాణం చేస్తున్నారో వారు వెళుతున్నటువంటి పనుల్లో మీరు తోడయ్యుండి సహాయం చేయండి వారు ప్రయాణిస్తున్నటువంటి వాహనాల చుట్టూ మీ దేవదోతలు కంచి వేసి కాపుదల్లో భద్రపరచమని దయగలిగిన తండ్రి మీకు ఏ స్తోత్రాలు చెల్లిస్తున్నాం మమ్మలను ప్రతి ఒక్కరిని మీ దయగలిగిన హస్తాలకు అప్పగిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావములు శ్రేష్టమైన ఘనమైన నామమును ఆరోపించుకొనమని నజరేడైనసే పరిశుద్ధ నామమున ఈ మనవులు ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్